నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. భువనగిరిలో జరిగిన ఉద్యమకారుల అలైబలై సభలో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. సురారం పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి. ములుగులో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ముందంజలో ఉందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. భువనగిరి ఎంఎన్ఆర్ గార్డెన్లో తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారుల అలైబలై సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హుజుర్నగర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూరా నర్సయ్యగౌడ్, ప్రజా గాయకులు ఏపురి సోమన్న, ఉద్యమకారులు తదితరులు హాజరయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పడిన సురారం పోలీస్ స్టేషన్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద, మేడ్చల్ డీసీపీ సందీప్రావు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్లో కొత్తగా 9 పోలీస్ స్టేషన్లు, 2 డీసీపీ ఆఫీసులు, 3 ఏసీపీ ఆఫీసులు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమ్మద్ అలీకి ధన్యవాదాలని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడకముందు కేవలం రాష్ట్రంలో 60 నుంచి 70 పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 70 పీఎస్లను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఆయన అన్నారు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం ఈ పోలీస్ స్టేషన్లను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. కొత్తగా మా సీఎం కేసీఆర్ గారు కానీ, మా హోమ్ మినిస్టర్ కానీ, మా డీజీపీ కానీ, మొత్తం మా జిల్లాకు 9 పోలీస్ స్టేషన్లు, 2 డీసీపీ ఆఫీసులు, 3 ఏసీపీ ఆఫీసులు, 1 ట్రాఫిక్ డీసీపీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనందరి మీ అందరికి కూడా, పోలీస్ వ్యవస్థకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఏది ఏమైనా మనం చూస్తున్నాం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన శుభాకాంక్షలు మనం చూస్తున్నాం. తెలంగాణ 9 సంవత్సరాల ముందు చూసినాం, ఈరోజు చూస్తున్నాం. ఇంత అభివృద్ధి ఎట్లా చేసింది, ఎట్లయింది? అది మన సీఎం కేసీఆర్ కేటి. ఇలా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఎక్కడుంది? అమెరికాలో ఉంది, లండన్లో ఉంది, సింగపూర్లో ఉంది, దాని తర్వాత మన హైదరాబాద్లో ఉంది కమాండ్ కంట్రోల్. దేశంలో ఉన్న ప్రజలంతా కూడా సురారం ముందు, కానీ ఇప్పుడు ఎంత సురారం అంటే ఒక సింగపూర్ అయింది, సింగపూర్ మాదిరిగా అయింది. ఇంకా ఈ 5 ఏళ్ళ మొత్తం సింగపూర్ కంటే కూడా గొప్పది సురారం అవుతుందని కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్పై సమావేశ అనంతరం మంత్రి కేటీ రామారావు ములుగు పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ములుగులో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలతి కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్షించారు. కన్వీనర్ నాగేశ్వరరావు గారికి, అలాగే అనేక మంది విద్యుత్ శాఖ ఉద్యోగస్తులందరికీ పేరు పైన నమస్కారం. అలాగే మీడియా సోదరులకు సాయంత్రం వరకు కలిసి ఉన్నాను సార్. తెలంగాణ ఏర్పడక ముందు నేను శాసనసభలో సభ్యురాలు ఉన్నాను.
ఆ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. కుకటపల్లి నియోజకవర్గ పరిధిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో జరిగిన తెలంగాణ విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రోజుకు 4 గంటలు మాత్రమే విద్యుత్ ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణని సీఎం కేసీఆర్ కృషి వలన ఇది సాధ్యమైందని తెలిపారు. మేము కాంగ్రెస్ వాళ్ళని పక్కకు ఉండి నవ్వుకున్నాం. ఇప్పుడు జానారెడ్డి గారు లేచి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పారు కదా, నిజంగా కరెంటు 24 గంటల కరెంటు రైతులకన్నా రాష్ట్రపతి ఇబ్బంది పడతలేమో అని మీరు భయపడ్డాం. ఇండస్ట్రీలు అందరూ తీసుకొచ్చి నేనే ఇక్కడ ధర్నా చేశాను. ఇరిటేటర్లు జనరేటర్లు ఇంట్లో పిల్లలు చదువుకోవాలంటే స్కూళ్ళ మీద ఇతర రాష్ట్ర వాళ్ళందరూ కూడా తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎందుకు వస్తుంది, మా మహారాష్ట్రలో ఎందుకు వస్తలేదు, కర్ణాటక ఎందుకు వస్తుందని ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చింది. పెద్దపల్లిలోని ట్రినిటీ విద్యా సంస్థలో నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష స్పందన వచ్చింది. అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రైవేటు సంస్థలలో కూడా లక్షలాది ఉద్యోగాలు కల్పించిందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతి యువకులు వీలైనన్ని ఎక్కువ కంపెనీలకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించి కంపెనీలో చేరాలని, కొంత అనుభవం వచ్చాక వేరే కంపెనీలో చేరడం ఉత్తమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మెగా జాబ్ మేళలో నియామకమైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అందించారు. మౌనిక శ్రీనివాస్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ సురేందర్ గారు, పోలారం సొసైటీ చైర్మన్ పురుషోత్తం గారు, మరి కార్యక్రమాన్ని మరి ప్రోత్సహించి నడిపించినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారు, పుల్లూరు శ్రీనివాసరావు గారు నమస్కారం తెలియజేస్తాం. మరి ముఖ్యంగా ఈరోజు మరి మనం చూస్తున్నాం, ఇది తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నటువంటి సందర్భం ఇది. జూన్ 2 నుండి అనుభవం ఉంది, ఎంత చక్కగా పనిచేయగలుగుతావు అనే ఆలోచనతోనే ఆ కంపెనీ మేనేజ్మెంట్ చూస్తూ ఉంటాయి. అందుకే ఉద్యోగం నాకు పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా చూడెప్పుడు అని ఎదురుచూస్తూ ఉన్నారు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, మీరు ఉద్యోగం పొందాలని చెప్పి నిండు మనసు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మరి మీకు మధ్యాహ్నం పూట ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేయబడ్డది. మీరు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ప్రగతిలో భాగంగా ఈరోజు నర్సాపూర్ శ్రీసాయి కృష్ణ గార్డెన్లో విద్యుత్ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నాడు వారానికి 2 రోజులు పవర్ హాలిడే నుంచి నేడు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మరియు నాయి బ్రాహ్మణులకు ధోబీ గెట్స్కు 100 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ సప్లై చేయడం జరుగుతుందని అన్నారు. ఈరోజు దేశంలోనే 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కు సాధ్యమైందని తెలిపారు. ఇప్పటి కరెంట్ ఏ విధంగా ఉండేది అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గుర్తొచ్చే ఆస్కారం ఉందని, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు 50 భారతదేశ నాయకులను సంఘటితం చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతున్న సంగతి మన అందరూ తెలుసుకోవాల్సిందే. ఇవాళ 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నోసార్లు కరెంటు కాలిపోతుండే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండే, సబ్స్టేషన్లు కాలిపోతుండే, నాణ్యమైన ఇంతకుముందు 1200 చిల్లర మనం ఉపయోగించే యూనిట్లు ఒక్కొక్క మనిషి ఈరోజు 2100 యూనిట్లు మనము ఈరోజు వ్యవసాయం దండిగా అనేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వ్యవసాయం ఒక పండగలాగా ప్రాంతం అంతా కూడా శస్య శమల ఏదైనా చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం కుకటపల్లి జేఎన్టీయు సర్కిల్ వద్ద కేపీహెచ్పీ కుకటపల్లి బాలానగర్ పోలీసులు సురక్షా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ హాజరై జెండా ఊపి పోలీస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడాక ప్రజల భద్రత కోసం ప్రభుత్వం పోలీసులకు వాహనాలు అందజేయడం, కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, నిర్మించడం జరిగిందని తెలిపారు. మహిళల భద్రత కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెల్ వంటి విభాగాలు ఏర్పాటు చేసి ప్రజల భద్రత కృషి చేస్తున్నారని తెలిపారు. అట్లాగే
బీసీపీ పాలనగర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సురక్షా దినోత్సవాన్ని పాటించడం జరిగింది దీనిలో భాగంగా బాలానగర్ జోన్కి సంబంధించినటువంటి పోలీసు వారందరూ కలిసి లోకల్ రిప్రజెంటేటివ్స్ అయిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ పార్టీ సహకారంతో అన్ని డ్రగ్స్కి సంబంధించి వాటిని కంట్రోల్ చేయడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వినూత్నమైన సంస్కరణలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లటమే ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పటాన్చెరులో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయినప్పుడు విద్యుత్ విషయంలో చాలా ఇబ్బందులు ఉండేవని పరిశ్రమలు మూసుకోవాల్సి వస్తుందని ఆంధ్ర నాయకులు ఎద్దేవా చేసినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ లోటు నుంచి దేశంలోనే అత్యధికంగా విద్యుత్ వినియోగ రాష్ట్రంగా మార్చారని తెలియజేశారు విద్యుత్ ఉత్పత్తి వినియోగం వ్యయానికి సంబంధించిన రాష్ట్ర అవతరణకు ముందు మరియు ప్రస్తుత పరిస్థితులను వ్యత్యాసాలను తెలియజేస్తూ బ్రోచర్ను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 112వ డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ పటాన్చెరు ఏడీఈ రమేష్ చంద్ర ఏఈ మణికంఠ ప్రజాప్రతినిధులు విద్యుత్ శాఖకు అధికారులు పాల్గొనడం జరిగింది ఈ సభలో హాజరైన ఎంపీడీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు అలాగే పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న టాప్ టు బాటం అధికార యంత్రాంగానికి నేను పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మనం చూడడం జరిగింది రాష్ట్రంలో నాడు ఏది నేడు ఈ పోరాటంలో విద్యుత్ సంబంధించిన యంత్రాల కింద పోరాటం చేసి ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా చేసిన అధికార యంత్రాల కింద పోరాటం చేయబడి కాదు 39 డిపార్ట్మెంట్లు ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించిన యంత్రాల ఉంది ఇక్కడ వారందరికీ ఇట్లా ఏ విధంగా పోరాటం చేసినో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం మొత్తం చీకటిమయం అవుతుందని నాడు ఉమ్మడి రాష్ట్ర దోపిడీ పాలకుల మాటలకు చెంపపెట్టు సమాధానంగా నూతన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి తెలంగాణ వెలుగులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు దేశంలో రైతన్నలకు ఉచిత కరెంట్ ఇస్తూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు ఇక మన వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే నేను దాదాపు అన్ని గ్రామాలు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం లోపలనే కాదు పక్క రాష్ట్రాలలో కూడా ప్రజలకు పథకాలు అందజేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు మౌను పేపర్ తీసుకొచ్చి సబ్స్టేషన్ల గురించి చెప్పమని చెప్పి పేపర్ కేసీ గారు నేను ఇంకొక అడుగు ముందు వేసి ఏం చెప్తా ఉన్నానంటే పుట్టక ముందునే కాదు చచ్చిపోయిన తర్వాత కూడా రాబోయేటటువంటి రోజుల్లో వల్ల ఎలక్ట్రిక్ బర్నింగ్ వస్తుంది ఎందుకంటే జాగ్రత్త లేదు ఎక్కడ శ్మశానం అంటే వ్యవసాయ రంగానికి 24 గంటల ఉస్తులు తీస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా గ్రామ గ్రామాన పట్టణాల్లో కాదు గ్రామ గ్రామాన కూడా 24 అవర్స్ అంటే మనకు మామూలుగా ఎండాకాలం ఉండాలి ఎందుకంటే ఎండాకాలంలో అన్ని ఏసీలు ఫ్యాన్ అన్నీ ఆన్ చేసుకుంటాం అన్ని వాడతాం కాబట్టి ఆ టైంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది 2014లో పీక్ డిమాండ్ వచ్చేసి 5661 మెగావాట్స్ ఉంటే కుకటపల్లి
గోదావరి నియోజకవర్గంలోని అల్లాపూర్లో నూతన పోలీస్ స్టేషన్ను సిపి స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, అల్లాపూర్ డివిజన్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరడంతో అనుకూలంగా స్పందించిన కొన్ని రోజుల్లోనే పోలీస్ స్టేషన్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. खैर का और बहा महंगी का और गंगा जमुना तहजीब का जो है शाहकार बना दीजिए और हमारी दुआ को मह सरकार द्वारा सल्लल्लाहु अलैहि वसल्लम के सदर मंजूर फरमा. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సురక్షా దినోత్సవ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని డీసీపీ రాజేష్ చంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ భువనగిరి పట్టణం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు సాగింది. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ రాజేష్ చంద్ర తదితర పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మతో పాటు అమరవీరుల కుటుంబాలను కలెక్టర్ డీసీపీ సన్మానించారు. కాకినాడ ఏడవ డివిజన్ వర్మ కాలనీలో గత 2 నెలల నుంచి మున్సిపాలిటీ వాటర్లో మురికి నీరు వస్తుందని సచివాలయ సిబ్బందికి వాలంటీర్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని సోమవారం స్పందన కార్యక్రమంలో వర్మ కాలనీ మహిళలతో నాయకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోలా ఎల్లారావు మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది వాలంటీర్ ప్రభుత్వం మంచినీరు కోసం ప్రజలకు అన్ని వేళలా సహకరించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఎస్పీ నాయకులు రవీంద్ర, కర్ణడి వరప్రసాద్, పెళ్లి విజయ్, ఏ రాజేశ్వరి పాల్గొన్నారు. ఎందుకంటే గత 2 నెలల నుంచి పబ్లిక్ అదే మున్సిపల్ కాలనీల నుంచి మురికి నీరు వస్తుంది. ఇదే విధిస్తున్నప్పుడు మరి ఈరోజు నీరు రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి అందుకే ఈరోజు మా స్థానిక మహిళలతో అందరితో కలిసి కలెక్టర్ గారికి వినియోగించుకోవడానికి వచ్చాం. నీరు చూసారు ఎంత మురికిగా ఉందో, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మంచినీరు వచ్చేలాగా మాకు సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సురక్షా దివస్ ర్యాలీని ములుగు జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ గౌస్ అలం నేతృత్వంలో జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య హాజరయ్యారు. ములుగు జిల్లా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు పోలీస్ శాఖ సాధించిన విజయాలను దృశ్య రూపంలో గల వీడియోను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ప్రారంభం కాగా కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాహిత్య పోరాట యోధులు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి 116వ జయంతి సందర్భంగా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని రావి నారాయణ రెడ్డి స్థూపం వద్ద జయంతి వేడుకలలో భువనగిరి డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని వారి స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారికి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా వడ్ల కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో రైతు దినోత్సవం జరుపుకోవడం సిగ్గుచేటని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐలయ్య అన్నారు. ఆత్మకూరు మండల పార్టీ కార్యాలయంలో ఓ సమావేశంలో ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామాలలో ఉన్న రైతు వేదికలు కేవలం ఆర్భాటలకు ఉన్నాయి కానీ ఏ రైతులకు ఏ రకంగా ఉపయోగపడడం లేదని అన్నారు. రైతు వేదికలలో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఏ ఒక్క రైతు పాల్గొనకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే పాల్గొన్నారని మండిపడ్డారు. తెలంగాణలో తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేయడానికి కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలని చెప్పి ఇలా పేద ప్రజలను పొట్ట కొట్టే విధంగా ఇలా ప్రోగ్రాం చేస్తుండు. ప్రజల ధనంతో కేసీఆర్ మళ్ళొకసారి ఓట్లు దండుకోవడం కోసం ఈ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణలో ఏం ఉరగబెట్టినని చెప్పి దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నావు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులకు కానీ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడే దశాబ్ది ఉత్సవాలు కాదు. నువ్వు తెలంగాణను ఏమొరక పెట్టినావు అని చెప్పి ఇలా దశాబ్ది ఉత్సవాలు చెప్పినావు. అది టీఆర్ఎస్ ఉత్సవాలు అని చెప్పుకోవాలి. ఇలా దశాబ్ది ఉత్సవాల్లో స్థానిక సంస్థల వాళ్ళు, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు ఉండాలి. కానీ నీ టీఆర్ఎస్ నాయకులు, మండల పార్టీలు, గ్రామ శాఖలు, జిల్లా పార్టీలు ఇలా నిర్వహిస్తుంటే అవి ఉత్సవాలు ఎట్లయితాయి? నీ టీఆర్ఎస్. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సోమవారం అంకం ప్రభులింగం జగదీశ్వర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్రాజ్ కాటన్ షోరూంను జీఎం శశిధర్ నాయక్తో కలిసి ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ వ్యాపార కేంద్రాలకు అనువైన ప్రదేశమని, హైదరాబాద్లో ఉండే వ్యాపార కేంద్రాలు గజ్వేల్కు రావడం శుభసూచకమన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. దాన్ని మేము గ్రోత్ చేయాలని అన్ని చైర్మన్ గారు వాళ్ళని ప్రయత్నం చేసేసి ఈ రోజులో మేము ఈ గజ్వేల్ ఈ బ్రాండ్ను పరిచయం చేసింటాం. మన టీం అన్నీ ఒకే వచ్చి తౌలింగం సార్ని, జగదీశ్వర్ సార్ని అన్ని ఫ్రాంచైజీగా అపాయింట్మెంట్ చేసేసి మనము ఈ బ్రాండ్న గజ్వేల్ పరిచయం చేసేసి మీరందరూ వచ్చి మన బ్రాండ్కి సపోర్ట్ చేసి జొత్తగా తీసుకొని పోవాలా అనేది ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని గుర్తింపు తెచ్చుకునే సంస్థ కాబట్టి అందుకే రామరాజు కాటన్ ఎప్పుడు కూడా ఏ రంగంలో అయినా సరే అభివృద్ధి దూసుకపోతున్నటువంటి సమయంలో వస్త్రంలో కానీ వ్యాపారంలో కానీ దాని యొక్క క్వాలిటీ అనేది చెడగొట్టు రామరాజు కాటన్ యొక్క ఈ షాపు అందరు కూడా ప్రజానీకానికి సరసమైన ధరలకు అందిస్తూ వ్యాపార కేంద్రంలో ముందుకు పోయి ప్రజలకు అనుగుణంగా మీరు అందరికీ కూడా కలుపుకపోయి ఒక మంచి నాణ్యతతో కూడినటువంటి వస్త్రాలు మీరు సరఫరా చేస్తారని ఆకాంక్షిస్తూ ఇది మంచి మూడు పూలు ఆరుకాయలుగా ఈ యొక్క షాప్ ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క పాపన్నపేట మండలం ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యాగశాలను మంత్రి హరీష్రావు ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి దంపతులు, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, కలెక్టర్ రాజశిష, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొని యజ్ఞం నిర్వహించారు. ఇక షేర్లింగపల్లి డివిజన్లోని చిరు వ్యాపారులకు చేవల ఎంపీ డాక్టర్ రంజితడి సహకారంతో కార్పొరేటర్ రాఘవ నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎండలు మండిపోతున్నా పట్టించుకోకుండా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు ఏదో ఒక సాయం చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఎంపీ రంజిత్ రెడ్డి గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, బసవరాజ్, రవి యాదవ్, రవీంద్ర రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సోమవారం పురాతన ఊడలమర్రి చెట్టు బంగారు మైసమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. తలకొక్కుల లక్ష్మణ్, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొన్నారు. ఈరోజు శ్రీ బంగారు
పునఃప్రతిష్ట కార్యక్రమానికి శ్రీ దైవ సమానులు నందబాల శర్మ గారి ఆధ్వర్యంలో నిర్మించినాడు. ఇక్కడికి వచ్చే భక్తులు ఏ కోరిక కోరుకున్నా ఆ మైసమ్మ తల్లి వరం ఇస్తుంది. ఇట్టి దేవాలయము రాబోయే రోజుల్లో కూడా ఎంతో భక్తిమయంతో భక్తి పారవేశంతో విరజిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. సరిగ్గా అమ్మవారు నెరవేరుస్తూ ఉంటుంది. మనకు గ్రామదేవత వలె కనబడ్డ మహాశక్తి సమర్థురాలు ఆమె. ఏ వరం ఎవరు కోరుకున్నా వాళ్ళందరికీ ఆ వరాలనిచ్చి వాళ్ళ కష్టాలను తీర్చి వాళ్ళను ఉద్ధరించేది ఈ అమ్మవారు. ఈ మైసమ్మ చాలా చుట్టుపక్కల ఈ ఊరు వల్లే కాదు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని మొక్కులు చెల్లించుకొని పోతూ ఉంటారు. చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఎవరు ఇటువైపుగా వచ్చినా ఈ బంగారు మైసమ్మను దర్శనం చేసుకోండి. అందరూ పునీతులు గండి. అందరికీ బంగారు మైసమ్మ తల్లి అనుగ్రహం సిద్ధించుగాక. శుభం. బంగారు మైసమ్మ దేవాలయాన్ని చాలా సంవత్సరాల నుండి ఆ లచ్చన్న ఈ బంగారు మైసమ్మ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని నందనా గార్డెన్లో సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వినోదం విందు కార్యక్రమంలో పోలీసులకు పాటలకు అదిరేటి స్టెప్లతో దుమ్మురేపారు. అదిరిపోయే డాన్స్ విన్యాసాలతో ఆహుతులను విశేషంగా అలరించి మంత్రముగ్ధులను చేసి మైమర్చిపోయారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భువనగిరిలో జరిగిన ఉద్యమకారుల ఆలయబలయ సభలో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. సురారం పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి. ములుగులో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ముందంజలో ఉందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.